రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి అన్నారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును నిర్మించి సాగుబడితో పాటు దిగుబడిని కూడా పెంచారని తెలిపారు దేశంలోనే గత ఏడేళ్లుగా ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నేడు ప్రపంచ రైతు దినోత్సవం ఇక చేయాలని మన దేశంలో నాయకులు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మరి రైతు పరిస్థితి ఎలా ఉంది ఇక తెలంగాణలో ఇప్పుడైతే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా రైతులు కొంత అయోమాయానికి రైతులు ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాతో మాట్లాడడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోరెడ్డి రెడ్డి గారు ఆయన స్వయంగా రైతు ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉంటారు సో ఆయన అడిగి వాస్తవానికి ఒకప్పుడు పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు నీరు అందని పరిస్థితి ఉండేది ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా పూర్తిస్థాయిలో ఇబ్బందులు ఉండే పరిస్థితి రైతులు కూడా చాలా చార్లు కెనాల్ల దగ్గర మోటార్లు వేసుకోవడం కేసులు ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా రెండవసారి టిఆర్ఎస్ పార్టీ అంటే ఏడున్నర సంవత్సరాలుగా తన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుని ఒక రైతుగా ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఈరోజు చెప్పండి సార్ ముందుగా నేడు ప్రపంచ రైతు దినోత్సవం సందర్భంగా యావత్ రైతు సోదరులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా రైతుల్ని ఒకసారి స్మరించుకోవటానికి రైతుల మంచి కష్టనష్టాలు ఒకసారి మరణం చేసుకోవటానికి ఈ రైతు దినోత్సవం అనేది ఏర్పాటు చేసుకోబడింది ఇదొక మంచి శుభదినం మరి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇవాళ ఒక కార్పొరేట్లకు ఇచ్చేటువంటి మర్యాద రైతులకు లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది ఏ వస్తువు అయినా ఫ్యాక్టరీలో తయారవుతుంది కానీ బియ్యం మాత్రం ఫ్యాక్టరీలో తయారు కావు లేదా తిండి గింజలు ఫ్యాక్టరీలో తయారు కావు మరి ఆ తిండి గింజలు తయారు చేసిన వ్యక్తులు తిండి గింజలు పండించిన వ్యక్తులు ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు మాత్రమే ఇవాళ ఇన్ని కోట్ల మంది జనాభాకు సరిపడినటువంటి ఆహార ధాన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పండించిన రైతులు వారిని తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది దాని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో రైతులకు ఉన్నటువంటి దుస్థితిని తొలగించి వారు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించి రైతును ఆర్థికంగా నిలబెట్టాలి సామాజికంగా నిలబెట్టాలి రైతుకు అన్ని రకాల చేదోడు వాదలు ఉండాలన్న ఆలోచనతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవటం జరుగుతూ ఉంది ఇవాళ వాటి ఫలితంగానే ఇవాళ మనం చూస్తున్నాం రైతు రెండు వేల పద్నాలుగు ముందు రైతులు మరి గత ప్రభుత్వాల్లో కరెంటు కొరకు నిలదీసినప్పుడు కాల్పులు జరిగిన సంఘటనలు చూసినాం నీళ్ళ కొరకు ధర్నాలు చేసిన సంఘటనలు చూసినాం మనం ఎరువు బస్తాల కొరకు ధర్నాలు చేసిన సంఘటనలు చూసినాం మనం అంది అందరిని సాగునీటితోని వర్షాధార పంటలు వేసుకొని వరుణుడు కరణించక వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకునే సందర్భం చూసినాం మనం వాటన్నిటిని చూసి చెల్లించిపోయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు ఆత్మహత్య అనేది రాష్ట్రంలో ఉండకూడదని ఒక గొప్ప సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టు చేపట్టి ముందు సాగునీరు అందినట్టయితే రైతు తను వ్యవసాయం చేసుకోగలుగుతాడు తను కష్టపడగలుగుతాడు కష్టం చేయడానికి సిద్ధంగా రైతుకు వనరులు కల్పించాలి ఆ వనరులు కల్పించినట్టయితే రైతు తను కష్టపడి దేశానికి అన్నం పెడతాడని ఒక గొప్ప సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు మనం చూస్తున్నాం మనం వాటి ఫలితాలను కూడా చూస్తున్నాం మనం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు లేదా మిషన్ మిషన్ కాకతీయ ద్వారా చెదు చెరువుల ఆధునీకరణ కావచ్చు తర్వాత ఇంకా ఇతరత్ర ప్రాజెక్టు కావచ్చు ఇవాళ సాగు సాగు భూమి విస్తీర్ణం పెరిగి సాగునీరు అందించడం మూలాన లక్షల టన్నుల దిగుబడి పెరిగి ఇవాళ ఎక్కడ చూసినా వరిధాన్యం పండుతా ఉంది అంటే ఒకప్పుడు పండించలేక సౌకర్యం లేక వనరులు లేక ఆత్మహత్య చేసుకున్న రైతు ఇవాళ మరి ఎక్కడికో బొంబాయికో భీమాండికో లేక దుబాయ్కో వెళ్ళినటువంటి వలస రైతులు ఇవాళ స్వస్థలాలకు చేరి ఆ విధంగా వ్యవసాయం చేసుకోవటం జరుగుతూ ఉంది మరింత గొప్ప మార్పును ఏడున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో చూడగలుగుతా ఉన్నా రైతును ఆదుకోవాలని సత్సంకల్పంతో సాగునీరు ఇవ్వటమే కాదు ఉచితమైనటువంటి నాణ్యమైన కరెంటు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు ముందు కరెంటు కొరతతోని పవర్ షార్టేజ్తో నాణ్యమైన కరెంట్ లేక కేవలం నాలుగు గంటల కరెంట్ ఆరు గంటల కరెంట్ అని చెప్పి నాలుగు గంటలు ఇస్తే రైతులు పొలాలు ఎండిపోయి దుఃఖపడిన సందర్భాలు చూసినాం మనం నాణ్యత లేని కరెంట్ ఇవ్వటం మూలాన ఎన్నో మోటార్లు గాలిపోయి ట్రాన్స్ఫార్మర్ గాలిపోయి దుఃఖపడిన సందర్భం చూసినాం మనం లక్షలాది రూపాయల అప్పుల పని రైతులను చూసినాం మనం మరి అటువంటి సందర్భం ఈరోజు లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు ఫలితంగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వటం జరుగుతూ ఉంది నాణ్యమైన కరెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది దాంతో ఇవాళ రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకోవటం జరుగుతూ ఉంది ఇది ఒక విప్లవాత్మైన మార్పు ఇది దాంతోపాటు ఎరువుల బస్తాలు తర్వాత భూసార పరీక్షలు వీటన్నింటితోని ఇవాళ రైతు ఏది అనువైనటువంటి పంట వేసుకోవాలో ఆలోచిస్తూ మరి వ్యవసాయం చేసుకోవటం జరుగుతూ ఉంది దాంతోపాటు పండించిన పంటను కూడా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనటం జరుగుతూ ఉంది ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఏడు సంవత్సరాల కాలంలో ఈ విధంగా చేయటం జరుగుతూ ఉంది దాంతో రైతులందరూ కూడా కొంత ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళు ముందుకెళ్లటం ఉంది తెలంగాణ ప్రభుత్వం రైతును ఆదుకోలేని సత్సంకల్పంతో రైతుకు పెట్టుబడి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఎకరాకు సంవత్సరానికి పదివేల రూపాయలు పెట్టుబడి ఇవ్వటం అనేది దేశంలో ఎక్కలేనటువంటిది ప్రపంచంలో కూడా ఎక్కలేదు రైతును ఒక మనిషిగా గుర్తించి రైతుగా గుర్తించి రైతు ఆత్మగౌరవాన్ని కాపాడే సంకల్పంతో ఇవల కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ దేశంలో రైతుల కొరకు పాట పడుతున్నది ఇది మనం కల్లార చూస్తున్న సత్యం ఇది మరి అటువంటి రైతు పండించే పంట ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వచ్చే యాసంగి పంట విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం మరి మేము బాయిల్డ్ రైస్ కొనలేమని తెగేసి చెప్పడంతో ఇవాళ రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో రెండో పంట పండేటువంటి పంట మరి అధిక శాతం తొంభై శాతం పంట కేవలం వరి మాత్రమే మరి ఆ వరిని పండించాలనుకున్నప్పుడు రైతు మరి వచ్చేటువంటి బియ్యము మరి ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతల మూలంగా మరి కేవలం నూకలు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ నూకల నుంచి దాన్ని బియ్యంగా మార్చాలంటే బాయిల్ అంటే దాన్ని ఉడికించినప్పుడే బియ్యం బియ్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి అటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనము అని చెప్పినప్పుడు రైతులు ఇవాళ ఆందోళన పడుతూ ఉన్నారు ఇది రైతుల పాలిట ఇదొక ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే రైతులను వెన్నువిరిచేటువంటి పరిస్థితి రైతును నష్టపెట్టేటువంటి పరిస్థితి ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాల్సిన విషయంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంతోమంది కార్పొరేట్ సంస్థలకు ఇండస్ట్రీ ఓనర్లకు కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి వారికి సబ్సిడీ ఇవ్వటం మాఫీ చేయటం వాళ్ళు వాళ్ళు తీసుకున్నట్టు అప్పులేకబెట్టినా కూడా వారిని మాఫీ చేయటం ఇటువంటి చేస్తూ ఉంది కానీ కొద్ది దాంట్లో పదవ వంతు కూడా కాదు ఈ దేశ రైతులను ఆదుకోవడానికి వారు ఏదైనా కొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ రైతును ఆదుకుంటే రైతు మరింత గొప్పగా అవకాశం ఉంటుంది కానీ ఎందుకో కేంద్ర ప్రభుత్వం ఆవి ఆ దిశగా ఆలోచించట్లేదు అదే అందుకే ఈ దేశంలో కార్పొరేట్లకు ఇండస్ట్రియలిస్టులకు వ్యాపార వర్గాలకు మాత్రమే ఎక్కువ గౌరవము ఎక్కువ మర్యాద లభిస్తూ ఉంది కానీ అన్నం పెట్టే రైతుకు మాత్రం అంత మర్యాద లేదు అంత గౌరవం లేదు అసలు రైతును పట్టించుకునే పరిస్థితి లేదు రైతును హీన పరిస్థితులు చూసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇది ఈ ధోరణి మారినప్పుడే మరి డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రజలు వ్యవసాయ రైతులుగా చిన్న రైతులుగా తర్వాత వ్యవసాయ కూలీలుగా బతికే ప్రజలు మరి వారందరూ కూడా గౌరవంతో బతికేట అవకాశం ఉంటుంది మరి ఈ ధోరణి తప్పకుండా మారాలి అప్పుడే రైతుకు మనం మేలు చేసిన అవుతాం కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రైతును ఆ దిశగా తీసుకెళ్ళిన ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయడం జరుగుతూ ఉంది ఇది వాస్తవం ఇది గతంలో నేను ఒక రైతుగా నన్ను గతంలో సాగునీరు లేక కరెంట్ లేక మందుబస్తాల సరఫరా లేక ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఆలోచించినా మనం కానీ వల్ల అటువంటి ఇబ్బందులు లేవు సౌకర్యాలు వచ్చినాయి తర్వాత యాంత్రీకరణ పెరిగింది దాంతో రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకోగలుగుతూ ఉన్నాడు కానీ తను పండించిన పంట మరి తప్పకుండా ప్రభుత్వం దానికి కొనుగోలు చేయటము ఇతర మార్గాంతరాలు ఏర్పరచటము తర్వాత చేయాల్సిన అవసరం ఉంది దాని కొరకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా కృషి చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే రైతులు మరి ఈ సందర్భంగా రైతులను కూడా రైతులకు సరైన అవగాహన కల్పించటం వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచటం పంటల మార్పిడి కావచ్చు సమగ్ర వ్యవసాయం కావచ్చు వీటి మీద పూర్తిగా రైతులకు తప్పకుండా ఒక ఆలోచన కలిగించి అవగాహన కలిగించి వారిని ఆ దిశగా తీసుకెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వాణిజ్య పంటల వైపు తర్వాత అట్లాగే ఇంకా నూతనమైనటువంటి సాగు విధానాల్లో కూడా రైతులకు మనం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే ఎకరాకు సరాసరి దిగుబడి పెంచగలిగితే వ్యవసాయ ఖర్చులు పోను రైతు నిలబడగలేని పరిస్థితులు ఉంటాయి దాని దృష్టిలో ప్రభుత్వాలు కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా దేశవ్యాప్తంగా రైతుల కొరకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మరి అట్లా చేసినప్పుడే రైతు మరి దేశంలో డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు కనుక ఈ డెబ్బై శాతం మందికి మనం ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే గారు యాసంగికి సంబంధించి ఇప్పటికే సమయం కూడా మించిపోయింది ఇప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం పరస్పర విరుద్ధ ప్రకటనలతో రైతులు అయమయంలో పడుతున్నారు అయితే ఇప్పటికే రైతులు చాలామంది వరి వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే కిలో వరలు కూడా ఒక కొనుగోలు కేంద్రం ఉండదని చెప్తున్నారు సో మరి ఆల్రెడీ రైతులు పండిస్తున్న వరి ధాన్యం విషయంలో మీరు రైతులకు ఏం చెప్తారు తర్వాత రానున్న రోజుల్లో మీరు ఉచిత కరెంట్ ఇస్తున్నారు రైతు బీమా ఇస్తున్నారు రైతు బంధు ఇస్తున్నారు తర్వాత నీళ్ళు ఇస్తున్నారు అందరూ వరి పంట సాగు చేసే దిశలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వరి కొనమని చెప్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు కేంద్ర ప్రభుత్వం మేము బాయిల్డ్ రైస్ కొనము అని చెప్పిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోని రైతులు నటిబిడిచినట్లేదు దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ముందే మేలుకొని రైతులకి విషయం స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది మీరు పూర్తి స్థాయిలో వరి వేసినట్టయితే దాని తగినటువంటి మార్కెట్ సౌకర్యం ఉండదు కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏర్పరచకపోవచ్చు అట్లాగే మద్దతు ధర కూడా ఇయ్యకపోవచ్చు అసలు కొనుగోలు జరపమన్నప్పుడు మద్దతు ధర ఉండే ప్రశ్న కూడా లేదు ఇది రైతుల పాలిట ఒక యమపాశం లాంటిది అంటే రైతు పండించిన పంట మార్కెట్లోకి వచ్చిన తర్వాత అంటే ఇబ్బంది అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ముందే హెచ్చరించడం జరుగుతూ అట్లాగే ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఈ రాష్ట్రంలో దాదాపు ఒక ముప్పై ఇప్పటికే ఒక ముప్పై శాతం మంది రైతులు మరి ఇతరత్ర పంటలకు మారటం అంటే పంట మార్పులు చేసుకోవటం జరుగుతూ అంటే అవసరమైనటువంటి వేరే పంటలు వరి కాకుండా వేసుకుంటూ జరుగుతూ ఉంది అయితే ఇంకొక విషయం కూడా ప్రభుత్వం స స్పష్టంగా చెప్పింది మనకు ఒకవేళ వరి పండించాలనుకుంటే మరి కొంతమంది సీడ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చి సీడ్ పండించుకోవడానికి ఏర్పాటు చేస్తారు అట్లా ఆ విధంగా అగ్రిమెంట్స్ ఉన్నట్టయితే రైతులు వరి దాన్ని వరి విత్తనాలు పండించుకోవచ్చు అట్లాగే కొంతమంది మిల్లర్లు కూడా అక్కడక్కడ మిల్లర్స్ ఉంటారు వాళ్ళు కూడా పండించిన పంటను కొనడానికి ముందుకు వచ్చి రైతులకు కాన్సెంట్ ఇస్తారు అగ్రిమెంట్ ఇస్తారు అట్లా ఆ విధంగా ఉన్నట్టయితే దాన్ని కూడా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇంక కొంతమంది కేవలం మరి మామూలుగా అంటే ఉపయోగించుకోవడానికి బియ్యం ఉపయోగించుకోవడానికి పండించేటువంటి రైతులు కూడా ఉంటారు తమ సొంత అవసరాల కొరకు అటువంటి వాళ్ళు కూడా పండించుకోవడానికి ఇబ్బంది లేదు ఇవి కాకుండా మార్కెట్లో కేవలం అమ్మేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది మార్కెట్లో ఉన్నటువంటి ఆ రోజు ఉండే ధరలను బట్టి మరి రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది బట్ ఇవన్నీ వాటిని పైన చెప్పినటువంటి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతు పండించుకుంటే దానికి ఏమి ఇబ్బంది ఉండదు కానీ మరి ఇవన్నీ రైతు పండించిన తర్వాత మళ్ళీ తిరిగి కొనుగోలు కేంద్రాలు కావాలి మద్దతు ధర కావాలంటే ప్రభుత్వం ఇదివరకే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయాల్ని రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి విషయాలు రైతులు గమనించాల్సిన అవసరం ఉంది అంటే మనం ఒకటే కొంతమంది రైతుల్లో ఒక భావన ఉంటుంది మనం పండిస్తాం తర్వాత కొనరా కొనపో చూద్దామంటూ ఉంటారు కానీ అటువంటి తప్పుడు ఆలోచనతో ముందుకు పోతే కొన్నిసార్లు నష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రైతు సోదరులు కూడా మనవి చేస్తూ ఉన్నాను మీరు జాగ్రత్తగా ఆలోచించి పండించిన పంటను మనం ఏ విధంగా దీన్ని మరి అమ్మగలుగుతాం లేదా వినియోగించగలుగుతాం ఇటువంటి ఆలోచించే మనం వరి పంట వేసుకుందాం ఎందుకంటే కొంతమంది రైతులు కొన్ని చోట్ల కొన్ని భూములు కేవలం వరి మాత్రమే పండుతుంది కొన్ని భూములు దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని భూముల్లో పంట మార్పిడి జరగడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ పంట మార్పిడి చేసుకునే అవకాశాన్ని తప్పకుండా చేసుకోవాలి ఇప్పటికే చాలామంది రైతులు నువ్వులు పెసర్లు మినుములు తర్వాత మరి పొద్దురుడుపు ఇటువంటివన్నీ వేస్తూ ఉన్నారు తర్వాత ఆవాల పంట కూడా వేస్తూ ఉన్నారు అంటే ఈ రెండో పంట ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతు కష్టపడి పండించి నష్టపోయే కంటే ఉన్నదాన్ని ఒక క్వింటల్ తక్కువైనా కూడా మరి సునాయాసంగా మార్కెట్ అయ్యేటువంటి ధాన్యాన్ని పండించుకుంటే దాంతో మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించ జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ కూడా మరొకసారి ఒకసారి ఆలోచించాలి కేవలం వరి మాత్రమే కానీ కొంత కొంత శ్రమ పడితే కొంత ఆలోచిస్తే వరి కాకుండా పండించేటువంటి పంటలు కూడా మనం ఆలోచించి వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ సందర్భంగా మా రైతు సోదరులకు మనవి చేస్తూ ఉన్నాను మరొకసారి ఒకసారి మనం కూడా ఆలోచిద్దాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరి దానికి వ్యతిరేకంగా వెళ్ళి మనం ఇబ్బంది పడి మనం నష్టపోయే పరిస్థితి కంటే మనం ఇతరత్ర పంటలు పంటలు వేసుకొని మనం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి రైతు సోదరులకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసినా మనక్షేమం కొరకు మనను ఆదుకోవటానికే ఆలోచిస్తుంది రైతును ఎప్పుడు నష్టపెట్టాలని ఆలోచించదు ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకంటే తను స్వయంగా రైతు మరి నేను కూడా వ్యవసాయం చేసుకుంటా మరి ఈ సందర్భంగా రైతుల యొక్క మనస్తత్వం రైతుల యొక్క ఇబ్బందులు మంచి చెడ్డ అవగతమైతే కనుక మరి రైతు తప్పకుండా బాగుపడాలనే సంకల్పం ఉంటుంది కనుక ఆ రైస్ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యాసంగి పంట విషయంలో కొంత వివేచనతో ఆలోచనతోని మరి పండించగలిగినటువంటి దాంట్లో ఇతరత్ర పంటలు వేసుకుందాం పండించలేని భూమిలో మాత్రమే వండుతనుకున్నప్పుడు ఏదైనా అగ్రిమెంట్ ద్వారా ఏదో ఒక ఆలోచనతో పండించుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి వ్యవసాయ భూమిలో వరి ఏ మేరకు వేస్తున్నారు ప్రత్యామ్నాయ పంటల దిశగా మీరు ఏమే వ్యవసాయ శాఖను ఏ విధంగా ఏ విధంగా సన్నద్ధం చేశారు సో వరి నుంచి ఎంతమంది శాతం రైతులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తున్నారు చెప్పండి పెద్దపల్లి నియోజకవర్గంలో వాస్తవంగా ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ లేకముందు ఇక్కడ ఎనభై శాతం మరి కుష్కి కుష్కీ భూములేవన్నీ అంటే మెట్ట భూములే మరి కాలవలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మాగానుగా మార్చబడ్డవి అంటే పొలాలుగా మార్చబడ్డవి మరి ఈ భూముల్లో కొంత కష్టపడితే తప్పకుండా దాన్ని ఆడుతడి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి వ్యవసాయ శాఖ ద్వారా కానీ లేదా మా మరి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా వారికి కూడా అవగాహన కల్పించిన మేరకు దాదాపు ఇప్పటికీ ఒక ముప్పై శాతం మంది రైతులు వివి ఇతరత్ర వివిధ పంటలు వేసుకోవటం జరుగుతూ ఉంది కొంతమంది ఆవాలు వేస్తున్నారు కొంతమంది పెసళ్ళు వేసినారు కొంతమంది మినుములు వేసినారు కొంతమంది పొద్దురుడు పువ్వు వేస్తున్నారు ఇట్లా ఎవరకు వీలైన పద్ధతులు వాళ్ళు చేయటం జరుగుతూ కొన్ని మరి పూర్తి స్థాయిలో మరి బురద నేలలు ఉన్నాయి ఇబ్బందికరమైన పరిస్థితి అటువంటి దాంట్లో వరి పండించి ఏర్పాటు చేయించుకోవడం జరుగుతూ ఉంది అంటే ఇప్పటికీ ప్రభుత్వం చేసినట్టు కృషి ఫలితంగా కొంత మార్పు అయితే వస్తూ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కొంత మార్పు వచ్చేట అవకాశం ఉంటుంది రైతులు ఆ దిశగా ఆలోచిస్తున్నారు ఎట్లా మనం పండిస్తే మరి ఏమైనా ఇబ్బంది అవుతున్న ఆలోచనతోనే ఇవాళ కొంత అయోమయాలు ఉన్నటువంటి మాట వాస్తవం అయినా వారికి ఒక మార్గం చూపించడం జరుగుతూ ఉంది మరి అందుకే ఇవాళ ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక ముప్పై శాతం మంది రైతులు ఇప్పటికే మరి పంట మార్పిడి చేసుకొని ఇతరత్ర తడి పంటలు వేసుకోవడం జరుగుతుంది ఇంకా కూడా ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఇంకా కూడా రైతులు కొంత మార్పు చెందే అవకాశం ఉంటుంది మరి తప్పకుండా రైతులకు ఏదేమైనప్పుడు కూడా రైతు ఇబ్బంది పడుతుందన్న ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి అవగాహన కల్పిస్తూ వారిని ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సో ఇది మనకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికీ సుమారు డెబ్బై శాతం మంది రైతులకు సంబంధించినంతవరకు అయితే ఇటు మిషన్ కాకతీయ కావచ్చు అలాగే అటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా అందించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా యాసంగి పంటకు సంబంధించి ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించినాము ముప్పై శాతం మంది రైతులు కూడా యాసంగికి సంబంధించి వారికి ప్రత్యామ్నాయ పంటలు కూడా పండిచ్చే దిశగా కార్యాచరణ చేస్తున్నారు సో వ్యవసాయ శాఖను కూడా సన్నద్దం చేశారు సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇబ్బందికరమైనప్పటికీ కూడా రైతులను కూడా తను రిక్వెస్ట్ చేస్తున్నారు సో వారి కాకుండా ప్రత్యామ్మ పంటలు వేసుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించిన విత్తనాలకు సంబంధించి కావచ్చు ఎరువుల కొరత కూడా లేకుండా చూస్తామని చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రవికుమార్తో శ్రీనివాస్ హెచ్ఎం టీవీ పెద్దపల్లి నుంచి